ఇప్పుడు చక్కగా సండే స్కూల్ కాకుండా మ్యూజిక్ క్లాస్ చక్కగా నేర్చుకున్నాం కదా చూడండి సండే స్కూల్ డిపార్ట్మెంట్ దేవుడు మ్యూజిక్ క్లాస్ కూడా చక్కగా ఇచ్చాడు సో ఇంతవరకు చాలా మంది వచ్చి చక్కగా మ్యూజిక్ క్లాస్ నేర్చుకుని సంగీతం నేర్చుకుంటున్నారు కాబట్టి దేవుని మీరు అందరూ థ్యాంక్స్ చెప్పాలి కదా గుడ్ వెరీ గుడ్ అయితే ఎవరైనా మీరు ఎవరైనా ఒకరు ప్రేయర్ చేయండి సండే స్కూల్ కోసం ప్రేయర్ చేయండి ఎవరు చేస్తారు అభియాన్ మాథ్యూ నేను మళ్ళీ మళ్ళీ నేను హోస్ట్ చేశాను అందరినీ కో హోస్ట్ చేస్తున్నాయన ఓకే అంకుల్ నా ఫోన్ నా ల్యాప్టాప్ లు అన్ని చూస్తా ఉండు ఓకే రైట్ ఓకే నన్ను అన్మ్యూట్ చేసుకో అభియా విజయ్ అన్మ్యూట్ చేసుకునేటప్పుడు నువ్వు ఆస్ట్ అన్మ్యూట్ నొక్కుతున్నావా చూడమ్మా అభియా ఈ మ్యూజిక్ క్లాస్ సండే స్కూల్ స్టార్ట్ అవుతుందిగా మీరే మాకు చూడండి మేము చక్కగా పాటలు యాక్షన్ సాంగ్స్ చక్కగా నేర్చుకునేలాగా మీరే మాకు సపోర్ట్ చేయండి ఏసీఆ మీ కృపను మాకు ఇవ్వండి నిర్మలా ఆంటీని శ్యామలా ఆంటీని బ్లెస్ అక్కని విజయ అన్నయ్య సునీల జ్ఞాపకం చేసుకోండి చాలా మంచిని కూడా జ్ఞాపకం చేసుకోండి మేము చక్కగా అన్ని నేర్చుకోవడానికి మాకు సహాయం తెచ్చినండి సహాయం తెచ్చినండి ఏసు నామములు ఇచ్చిన ప్రార్థన అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఓకే రైట్ పిల్లలు ఇప్పుడు మంచి మ్యూజిక్ క్లాస్ నేర్చుకున్నాం కదా సో ఇప్పుడు మనం యాక్షన్ సాంగ్స్ నేర్చుకుందాం ఓకేనా ఎంతమంది రెడీగా ఉన్నారు యాక్షన్ సాంగ్ నేర్చుకోవడానికి హ్యాండ్ రైజ్ చేయండి ఎంతమంది రెడీగా ఉన్నారు రెడీగా అంటే ఓ ఎస్ ఎస్ జీసస్ అనండి ఎంతమంది రెడీగా ఉన్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే ఓ టు బెనీ థ్యాంక్ యూ విజయన్న గుడ్ మార్నింగ్ అందరికి ప్రైజ్ ద లార్డ్ బాగున్నారా అందరూ బాగున్నాం వావ్ వెరీ గుడ్ నేను ఇందాక వింటున్నాను మీరు చాలా బాగా పాటలు పాడుతున్నారు చాలా సైలెంట్ గా కూర్చొని చాలా మంచిగా పాటలు పాడుతున్నారు వెరీ గుడ్ చిల్డ్రన్ మరి ఇప్పుడు యాక్షన్ సాంగ్స్ చేద్దామా ఎంతమంది రెడీగా ఉన్నారు మా పిల్లలందరూ రెడీగా ఉన్నారు ఓ ఎస్ ఎస్ జీసస్ జీసస్ రైట్ వెరీ గుడ్ అన్న షేరింగ్ పిల్లలందరూ నిల్చోవాలి యాక్షన్ సాంగ్స్ రెడీగా ఉండాలి విజయన్న చెప్తున్నా నన్ను కోవర్స్ చేయండి ఇది క్లోజ్ అయింది నాకు షేరింగ్ ఆప్షన్ చేశాను చేశాను బెనెట్ అని ఉంది చేశాను రైట్ వచ్చిందన్న రైట్ అన్న చేశాను రైట్ పిల్లలు రెడీగా ఉండండి మనకి ఇప్పుడు అక్క అని మంచి ఆటలు నేర్పిస్తారు ఓకేనా రైట్ Left, right, left, Sunday school.
north to south, Christian scoop. Every time, Swecha Kori, Christu Richa Swecha. East to west, India lo, north to south, Christian scoop. Every time, Swecha Kori. సూపర్ గా చేశారు. ఇంకో యాక్షన్ సాంగ్ చేద్దామా? చేద్దాం అన్న, చేద్దాం. ఓకే పిల్లలు, పొజిషన్స్. చదువుటకు అర్హుడనా, ప్రార్థించేటందుకు నే అర్హుడనా, చర్చిలోనికి వచ్చేందుకు అర్హుడనా, నేనెందుకు పనికి రాని వాడనయ్యో. వాక్యాన్ని చదువుటకు అర్హుడనా, ప్రార్థించేటందుకు నే అర్హుడనా, చర్చిలోనికి వచ్చేందుకు అర్హుడనా, నేనెందుకు పనికి రాని వాడనయ్యో. సూపర్ గా చేశారు. ఇది కూడా మీకు యాక్షన్స్ అన్ని చాలా బాగా వచ్చేసాయి పిల్లలు. వావ్, మేమే మేకలాగా సాంగ్ ఎంతమందికి గుర్తుంది? చేద్దామా? రైట్. ద్వితీయోపదేశ కాండంలోన 7:6 ఆయన స్వరూపం పెట్టుకోవాలి. అందుకు నీవు చేయబడలేదు, ఏ సూరుపులోనే ఏ సూటలాగా ఏ సూ చేతిలోనే నీవు చేయబడ్డావు. Quack, quack.
వావ్ మీకు చాలా గుర్తుంది పిల్లలు, చాలా బాగా గుర్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. గులాబీ పువ్వులాగా చేసామా అన్నా? అందుకే అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న గులాబీ పువ్వుల్లాగా, క్యారమ్ బోర్డ్ రెడ్ కాయిన్ లాగా, కంప్యూటర్ మౌస్ లాగా, అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న నేనెంత స్పెషల్ అయింది. అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న టెన్నిస్ బాల్ లాగా, ట్వింకిల్ స్టార్స్ లో మూన్ లాగా, డాడీ సెల్ ఫోన్ లాగా, అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న నేనెంత స్పెషల్ అయింది. సూపర్, వెరీ గుడ్ చిల్డ్రన్, చాలా 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 సూపర్ గా చేశారు. విన్నాక వీరందరికీ క్యాప్స్ కొడతావు మరి. థ్యాంక్ యూ పిల్లలు, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చేశారు. ఓవర్ టు విజయ్ అన్న. పిల్లలు చూసారు కదా ఇంత మంచి యాక్షన్ సాంగ్స్ నేర్చుకున్నాం కదా, యాక్షన్ సాంగ్స్ ఎలా నేర్చుకుంటూ దీన్ని మనం మహింపరచాం కదా. సో ఇట్స్ టైమ్ ఫర్ హోంవర్క్. ఇప్పుడు హోంవర్క్ టైం అయిందన్నమాట. సో మధ్యలో ఎవరున్నారు ప్రజల దగ్గర ఉండేవా క్లాప్స్? అది పంపిస్తాను. ఓకే అంకల్, నీకు పంపిస్తా. ఓకే అందాక అందరి వాటితో మేనేజ్ చేయి. ఓకే అంకల్. ఓకే రైట్ పిల్లలు, మనం హోంవర్క్స్ కి రెడీ ఉన్నాం కదా. సో అందరు మీరు ఏం చేస్తారంటే మీ హోంవర్క్స్ అన్ని తెచ్చి దగ్గర పెట్టుకోండి. నెక్స్ట్ ఎవరు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూర్చుంటారు కదా అక్కడ కొట్టుకోకండి, ఒకరి తరగతి ఒకరు నిదానంగా చూపించండి. ఓకేనా? రైట్. ఓకే విన్నీ, నిమ్మక్క, శ్యామలక్క, అందరం చూసేద్దామా పిల్లల హోంవర్క్స్ ఈరోజు. రైట్, నిన్న చక్కని హోంవర్క్స్ చేశారు కదా, ఈ రోజు కూడా మంచి మంచి హోంవర్క్స్ తో పిల్లలు రెడీగా ఉన్నారు. సో పిల్లల హోంవర్క్స్ చూద్దాం. మెథుషల్ గారు వాయిస్ వచ్చేస్తుంది, మ్యూట్ కొంచెం. వెరీ నైస్, వెరీ, చాలా బాగుంది.
వెరీ గుడ్ అన్న, వెరీ గుడ్, చాలా బాగుంది, చాలా బాగుంది. అయినా పర్లేదు, కనిపించింది ఫస్ట్ కనిపించింది కదా, చాలా బాగుంది. రైట్ రైట్, చాలా బాగుంది, వెరీ గుడ్, బాగా రాశావు, వెరీ గుడ్, వెరీ గుడ్ అన్న, వెరీ గుడ్. నెక్స్ట్ ఆరోన్, ఆరోన్ వీడియో స్టార్ట్ చేసుకున్నా. విజయ్ కంగారు పడకు, అంత కంప్లీట్ గా చూపించలేవు. చూపిస్తుంది చూడు, ప్లస్ ఇంకా చూపిస్తుంది. కొంచెం బ్యాక్ పెట్టిన, వెరీ గుడ్, చాలా బాగుంది, వెరీ గుడ్, చాలా బాగుంది, మంచి చేసింది, చక్కగా రాసింది. అలంకృత చూపించాను, కొంచెం బ్యాక్ పెట్టాను, దూరం పెట్టాను, వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్. మెమరీ బస్ కూడా చక్కగా నేర్చుకోండి, వెరీ గుడ్. అని గ్రేట్, అనిహిత స్నేహిత, వావ్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, నాన్న లైటింగ్ కూర్చున్నారు అనుకో, కొంచెం నీట్ గా కనిపిస్తుంది నాన్న, ఓకేనా, వెరీ గుడ్, అని బాగా, చాలా బాగుంది, చాలా బాగా గీసావు. ఆ అక్క బొమ్మ ఫోటోలు ఎలా చూపించింది, అలా బాగా గీసావు నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్. లెట్స్ సీ గ్రేస్, నా హోంవర్క్స్ నా, లెట్స్ సీ గ్రేస్ బెంచ్మెన్, వెరీ నైస్, చాలా బాగుంది నాన్న, చాలా బాగా బాగా, వెరీ గుడ్. చూపిస్తాడు తమ్ముడు, చూపిస్తాడు చక్కగా నీట్ గా, తమ్ముడిదైనా వర్క్ నీదా, ఓకే, అందులో ఏం రాశారు, వెరీ గుడ్, వెరీ గుడ్, బాగుంది బాగుంది, కదలకుండా చూపించాలి. చార్లెస్ పంపించాను చూడు, MP3 వాట్సాప్ పంపించే, ఇదో బాగుంది బాగుంది, బాగుంది నాన్న, వెరీ గుడ్. అమ్మక్క కొంచెం హోంవర్క్స్ కంటిన్యూ చేస్తారా, నేను వీళ్ళు చూస్తాను. చార్లెస్ ప్రతిరోజు హోంవర్క్ చేయాలి, ఇంకా రాలేదు అంకుల్, రాలేదా, MP3 సరే, ఈ రోజు దాంతో కంటిన్యూ చేసేలే, ఓకే, 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 చార్లెస్ బాగుంది, చాలా బాగుంది, నెక్స్ట్ హదస్ కీర్తన, నన్న హోంవర్క్ చూపించిన, బాగుంది హదస్, చక్కగా చేసావు, బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ అన్న, మెమరీ వర్సెస్ కూడా నేర్చుకోండి, సరేనా, గుడ్. కృష్ణ, కృష్ణ జ్యోతి, కనిపించలేదు నాన్న, కదపకుండా చూపించే, ఓకే ఓకే, నైస్ నైస్ నైస్, బాగుంది బాగుంది బాగుంది, రాసావా, కనిపించింది కనిపించింది, ఓకే, బాగుంది, వెరీ నైస్, వెరీ గుడ్, బాగుందిరా, వెరీ గుడ్ చూపి, బాగుంది, 30-60-100 వేసినప్పుడు ఇంకా ఎక్కువ వేసేయాలి, 100 దగ్గరకు వచ్చేసరికి, సరే సరే కృష్ణ, బాగుంది, 30 వంతులు 60 వంతులు 100 వంతులు అన్నావు కదా, 60 దగ్గర 100 దగ్గరకు వచ్చేసరికి ఇంకా ఎక్కువ వేసేయాలి,
హ్యాపీగా ఉన్నావా? నవ్వట్లేదు ఏంటి మరి? బాగుంది, హ్యాపీ వర్క్. సన్ రైజ్ కూడా ఎట్లా పడుతుంది నిజంగా? సన్ రైజ్ అట్లా పడతా ఉంటే ఏమైంది అప్పుడు? నేర్చుకో సరేనా? జాయిన్ లిల్లీ. కొంచెం బ్యాక్ పెట్టు. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, బాగుంది, చాలా బాగుంది. ఇద్దరు ఏంటన్నా మెమరీ వస్తా? రేపు వచ్చినప్పుడు అది ఇది కూడా వీలైతే కంప్లీట్ చేసుకోండి, సరేనా? అప్పుడు మళ్ళీ మీకు ఆర్డర్ మిస్ అవ్వకుండా ఉంటది. ఓకే ఓకే, వెరీ గుడ్. నలుగురిని కూడా వేసావు, చాలా బాగుంది, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ నాన్న. వీటికి ఏం చేస్తాను, నెక్స్ట్ టైం నుంచి కొంచెం కలర్స్ ఓకేనా? బాగుంటుంది, సరేనా? వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ఇంకా ఉన్నారా? రివర్స్ లో ఉన్నట్టుంది. వెరీ గుడ్, ఓకే నన్న, ఓకే, వెరీ గుడ్, చాలా బాగుంది, వెరీ గుడ్, చాలా బాగుంది. ఫోన్ తప్పకు, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, చాలా బాగుంది. మీ పెద్దనాన్నగారికి ఎలా ఉందమ్మా? అన్మ్యూట్ చేసుకున్నాను. హాస్పిటల్లోనే ఉన్నారండి. హాస్పిటల్లోనే ఉన్నారా? ఏమని చెప్పారా డాక్టర్ గారు? అంటే అది ప్లంప్ తీయాలి అన్నారండి. ఓకే, ఇది మనది అయిపోయిన తర్వాత చివరిలో పాస్టర్ గారితో ప్రార్థన చేయండి, సరేనా? ఓకే ఓకే, కూడా చక్కగా నేర్చుకో, ఓకేనా? హోంవర్క్ చూపించాను ప్రైజ్ లో, నన్న ప్రైజ్ లో ఒక్కొక్కరు వెళ్ళి చూపించండి. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. రూత్ ఏం జాయిన్ నన్న? రూత్ జాయిన్ చూపించండి. ఎంత కలర్ఫుల్ గా ఉందో జాయ్, చాలా బాగుంది, చాలా బాగుందనా? చాలా చాలా జాయ్, చాలా బాగా డ్రా చేసారు జాయ్, వెరీ నైస్, వెరీ గుడ్ రూత్, మీరు చాలా బాగుంది. చాలా బాగుంది రూత్, నెక్స్ట్ చూపించమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. మెమరీ బర్స్ రాసావా? ఓ
ఓకే ఓకే నాన్న కొంచెం డిమ్ముక్ కనిపిస్తుంది నాన్న నెక్స్ట్ టైం స్కెచ్ తో గీరా సరేనా ఓకే ఓకే నాన్న బాగుంది చాలా బాగుంది బగ్గీస్ ఏం చేస్తాం డిసైడ్ నుంచి స్కెచెస్ తో డ్రా చేయండి స్కెచెస్ తో రాస్తుండు ఇంకా కొంచెం బ్రైట్ గా కనిపిస్తుంది రైట్ ఓకేనా గుడ్ షారన్ వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ బాగుంది చాలా బాగుంది మెమరీ వర్స్ కూడా రాసావా కొంచెం పైకి పెట్టి ఓకే ఓకే వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ మెమరీ వర్స్ నా రాయడం కాదు మనం మెమరీ వర్స్ నేర్చుకోవాలి వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ షెర్లిన్ నాన్న కొంచెం బ్యాక్ పెట్టినా రివర్స్ రివర్స్ లో ఉన్నట్టు చూడండి అలాగే డ్రా చేసావా ఓకే నాన్న వెరీ గుడ్ బాగుంది చాలా బాగుంది బగ్గీస్ Shiloni and Joyash. Amare tan gis. Okay now. Shiloni. Very good Joyash, very good. Bon chala bon. Memory verse kuda rahi, okay na? Memory verse kuda rasi, memory verse kuda nichko. Wow, lesson rasa. Very good na, very good. Very good tali, very good. Chala bon. Very good. Very good na. Memory verse kuda nichko. Okay na? సనికా చూపించానా హోంవర్క్ వావ్ వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ చాలా బాగా గీసా వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ మెమరీస్ కూడా బాగా రాసా వెరీ గుడ్ రైట్ చాలా బాగుంది సనికా స్టైలియన్ మిలోన్ నన్ను నిదానికి చూపించు మళ్ళీ మెల్లిమెల్లి చూపించు ఇలా పెట్టి ఇలా తీసేస్తాను వెరీ గుడ్ వెరీ గుడ్ అన్న వెరీ గుడ్ చాలా బాగా చేసా వెరీ గుడ్ వెరీ గుడ్ తెలు చాలా బాగా రాసేసా వెరీ గుడ్ సునీత నన్ను హోంవర్క్ చూపించాను కొంచెం బైక్ పెట్టినా వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ చాలా బాగా టచ్ చేసావు వెరీ గుడ్ నెంబర్ స్కోర్ రాసావా రైట్ రైట్ వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగుంది పక్కన మీ చెల్లా పక్కన చెల్లా చూసాను చెల్లి కూడా చాలా బాగా డాన్స్ చేసింది నాకు యాక్షన్ సాంగ్ ఇక్కడ చెల్లి పేరు ఏంటి నాన్న మైక్ మైక్ ఆన్ చేసుకోవాలి సిస్టర్ సియోనా సియోనా ఓకే మామయ్య కూతురు స్టెఫీ కూతురు స్టెఫీ కూతురు ఓకే నాన్న వెరీ స్టెఫీ కూతురు స్టెఫీ బాగున్నావా స్టెఫీ 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 అద్దుకో హై ప్రైజ్ లో నాన్న Praise the Lord. Namaste. Good answers, Susan. Good. Nana, inke evaraina unnara homeworks ki? Homeworks chupinchina vallu? Joel and Jason. Joel and Jason. K Joel and Jason. Okay. Very good, Nana. Very good. Baa draw chesaru. Very good. Homeworks kuda nechukondi. సరేనా ఇక్కడ వీళ్ళు జాషువా వీళ్ళందరూ చూస్తాము చూడమ్మ వీళ్ళు విజయ్ నానా మెల్లిమెల్లి చూపించండి ఫాస్ట్ ఫాస్ట్ గా ఉంది పర్లేదు క్యూ కట్టండి క్యూ కట్టండి క్యూ కట్టి ఒకరి తర్వాత ఒకరు రండి క్యూ కట్టండి ఓకే మెల్లికి చూపించండి కెమెరా ముందు పర్లేదు వెరీ గుడ్ నానా వెరీ గుడ్ చాలా బాగా డ్రా చేస్తున్నాను వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగుంది మెమరీస్ కూడా చక్కగా రాశారు వెరీ నైస్ వెరీ నైస్ వెరీ నైస్ చాలా బాగుంది
మెమరీస్ కూడా రాశాడు చక్కగా. రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్, బాగుంది, చాలా బాగుంది. కొంచెం బ్యాక్ పెట్టినాను. ఓ మెమరీస్ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, మొత్తం చాలా చక్కగా, మంచి చాలా చక్కగా గీసారు, చక్కగా మెమరీస్ కూడా చాలా చక్కగా రాశారు, వెరీ గుడ్ నా, వెరీ గుడ్. నెక్స్ట్ నాన్న ఇంకెవరైనా ఉన్నారా? షెర్లిన్, షెర్లిన్ చూసాం కదా నాన్న, ఒక నిమిషం. ఓ మెమరీ వర్స్ రాసావా, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్ నాన్న. హోంవర్క్ ఇంకా ఎంజాయ్ చాలా బాగుంది అన్న, మెమరీ వస్తు చక్కగా రాసావు, వెరీ గుడ్. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, బాగుంది. మెమరీ వర్స్ కూడా రాయి, ఓకేనా? మెమరీ వర్స్ కూడా రాస్తుంది, ఓకేనా నాన్న? వెరీ గుడ్. అభిషయ, ఓకే అండి, ఓకే అభిషయ నాన్న, అభిషయ వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, బాగుంది, చాలా బాగా తీసావు, వెరీ. మెమరీ వర్స్ కూడా ఓ లీఫ్ మీద రాసావు, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, చాలా బాగుంది, బాగుంది, చాలా బాగుంది. నెక్స్ట్ నాన్న జోనాథన్ చేసావా? ఉన్నారా నాన్న? గ్రేస్ అండ్ ప్రేమ్ జోనాథన్ అయిందా? లేదంటే జోనాథన్ చెప్పించు వాళ్ళు. ఓ నోట్స్ రాసా, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, చాలా బాగుంది. ఇంకా చూపిస్తున్నాడు, రైట్ రైట్ రైట్, బాగుంది. మెమరీ స్కోర్ రాసిచ్చారు, జాగ్రత్తగా ఉంచండి. ఎవరైతే నోట్స్ చక్కగా రాసుకుంటున్నారో అందరూ జాగ్రత్తగా ఉంచండి. కానీ మెమరీ వర్స్ చెప్తే నేను టైం ఉంటుంది, టైం గురించి చెప్తాను, ఓకేనా? లాస్ట్ టైం ఇస్తాను, అప్పుడు చెప్తాను. గ్రేస్ చూపిస్తున్నారు విజయ్. ఓకే 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 ఓకే, బాగున్నాయినా, థ్యాంక్ యూ. రైట్ రైట్ నా, వావ్ నైస్, బాగుంది, చాలా బాగుంది అన్న, వెరీ గుడ్, వెరీ గుడ్ అన్న, వెరీ, చాలా బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్ అన్న. ఇంకా ఎవరైనా హోంవర్క్స్ ఉన్నారా? జోనాథన్ అయిపోయారు, అందరూ అయిపోయారు, ఓకే. ఇంకా లాస్ట్ టైం చూడండి, ఎవరైనా హోంవర్క్స్ చేయాలి, చేయలేదు, ఇంకా చూపించలేదు అంటే ఒకసారి కెమెరా ముందు పెట్టండి, కెమెరా ముందు పెడితే మనం హోంవర్క్స్ చూద్దాం. ఇంకెవరు లేరా? ఓకే నిమ్మక్క, మా పిల్లలందరూ చక్కగా హోంవర్క్స్ చేశారు కదా, మరి మా పిల్లల కోసం వెరైటీ క్లాప్స్ ఏమంటే, మా పిల్లల కోసం వెరైటీ క్లాప్స్ ఏమని కొడతారా? పిల్లలందరికీ, పిల్లలందరూ రెడీ కదా? సో మీ అందరు మీరు చేసిన ప్రతి ఒక్క హోంవర్క్ కోసం మీకు మంచి గిఫ్ట్స్ అన్నమాట. హలో హలో పిల్లలు, అందరు చాలా చాలా బాగా మీరు వర్క్ చేసుకున్నారా? చాలా బాగా చేశారు మీరు. హలో, వినిపిస్తుంది అక్క, వినిపిస్తుంది. ఓకే ఓకే, వాళ్ళందరూ బాగా చేశారు కదా, అవి ఎలాగైతే ఏది ఫలించినాయో మనం కూడా అలాగే దేవునిలో ఎదిగి ఫలించాలి, సరేనా? అది మీరు ఎప్పుడు కూడా ఏ మొక్కను చూసినా మీరు అలా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏ మొక్క అయితే అలా ఎదుగుతా ఉందో, నీళ్లు పోస్తేనే కదా మొక్క ఎదుగుతా ఉంటది, నీళ్లు పోయకపోతే లేకపోతే వర్షం రాకపోతే ఆ మొక్క అక్కడికి ఎండిపోయి చచ్చిపోతుంది. ఇంకా పువ్వులు లేవు, కాయలు లేవు, ఆకుల్లో ఏమీ లేవు, మూడు మారిపోయి ఉంటాయి కదా పిల్లలు. అందుకే ప్రతిరోజు మనం వాటిని చదవాలి,
ప్రార్థన చేసుకోవాలి, అదే గాలి నీరు తెలుసా పిల్లలు. అప్పుడు అలా 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 ఎదుగుతా ఉంటాం మనం కూడా దేవునిలో ఎదుగుతా ఉంటాం. కాబట్టి మొక్కలను చూసినప్పుడు, చెట్లను చూసినప్పుడు, పళ్ళు కాయలు వాటిని చూసినప్పుడు అవి ఎలాగైతే ఎదిగి ఫలించి కాయలు పువ్వులు వస్తాయో మనం కూడా దేవునిలో అలా ఎదగాలి, అలా ఫలించాలని మీరు ఆలోచన కలిగి ఉండాలి. సరేనా? మర్చిపోతే ఎప్పుడు కూడా. సరే పిల్లలు, ఈ రోజు మీరు అందరూ చాలా బాగా చేశారు, మొక్కల్ని కూడా తీసుకువచ్చారు, చాలా చాలా బాగుంది. బ్లెస్ అయితే మొక్కలు కట్ చేసి అందులో పెట్టేసి బ్రష్ చేసింది. నిజంగా చాలా మంది బొమ్మలు కూడా వేసుకొచ్చారు, నాలుగు రకాలు కూడా వేసుకొచ్చారు, చాలా చాలా బాగా చేశారు. అందుకే ఈ రోజు మళ్ళీ మళ్ళీ మనం ఏం చేద్దాం, నిన్న 1 2 3 4 5 6 7 8 9 10 చేద్దాం మరొకసారి పిల్లలు, మనం చేసాం కదా. ఓకే స్టార్ట్ గో. 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ ఈ క్లాప్ కూడా కొడదామా, మరి వెళ్ళిపోదామా పైకి వెళ్ళిపోదామా. 1 2 3 4 5 6 7 8 9 10 ఓకే. విజయ అన్నది ఎక్కడికో అయిపోయింది, పెద్ద చెయ్యి ఉంది కదా పిల్లలు మనకు లేదు, అందుకే మనం ఏం చేయాలా, ఎగిరి నిలబడి చెప్పాలి పిల్లలు. చెప్దామా మరొకసారి. ఓకే పొజిషన్, ఎవరు స్టార్ పైకి వెళ్ళిపోతుందో మరి. 1 2 3 4 5 6 7 8 9 అన్నయ్యా చెప్పినా విజయనయ్య, గ్రేస్ అండ్ ప్రేమ్, ఏంజలిన్ అండ్ గ్రేస్ హోంవర్క్ చూపిస్తున్నారు అన్నయ్య ఇందాక. గ్రేస్ అండ్ ప్రేమ చాలా బాగుంది, బాగా చేశారు గ్రేస్. మరి ఒక్కొక్కటి ఏంటో చెప్తారా మీరు, మూడు ఉన్నాయి కదా, ఫస్ట్ ఏంటో చిన్నది ఏంటి. వెరీ గుడ్, నీకు అందులో ఎలా ఉండాలి మరి, మీకు వెరీ గుడ్. మరి నూరంతులు ఇంకా 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 ఉండాలంటే నువ్వేం చేయాలి, అలాగా నూరంతులుగా ఉండాలంటే ప్రార్థన చెయ్యాలి. ఇంకా దేవుణ్ణి ఆరాధించాలి, ఆరాధించాలి, ప్రార్థన చేయాలి అంటే ఆరాధించాలి. ఓకే ఇంకా ఏం చెప్తున్నావు, ప్రతిరోజు ప్రతిరోజు డైలీ వాక్యం చదవాలి, వాక్యం చదవాలి కదా, వాక్యం చదవాలి, మనం ప్రార్థన చేయాలి, దేవుని చెప్పిన మాటలు వినాలి, పెద్దల మాటకు లోబడాలి, మనం ఇతరులకి సహాయం చేయాలి. అలా చేస్తా ఉంటే ఒకటి ఒకటి రోజు 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 పువ్వులు కాయలు అన్ని వచ్చేస్తాయి, ఇంకా పెద్ద మహావృక్షం అయిపోతారు. సరేనా? అప్పుడు నువ్వు బాగా ఫలించినట్లు అలా ఉందావా మరి. ఓకే ఓకే, రోజు ప్రార్థన చేద్దాం, వాకింగ్ చేద్దాం, అప్పుడు పూరంతలుగా మనం ఫలిస్తాం. సరే సరే, మీరు జాగ్రత్త పెట్టుకోండి, దాన్ని ఒక ఫోటో తీసి ఓకే పెట్టండి, అందులో కూడా పెట్టండి ఏమా, దాంట్లో పెట్టండి. సరే సరే, థ్యాంక్ యూ. ఓకే ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్, బ్లెస్ అక్క కూడా మర్చి తీస్తుంది అంట, ఒకసారి చూడండి మరి. ఓకే నాన్న, జాగ్రత్త పెట్టు గ్రేస్. మట్టిలో పడిపోయింది వల్ల అవి ఎండిపోయింది, ఇది మొండల బదల్లో పండి నిమ్మకాయ చెట్టు మొండలు ఉంటాయి. వెరీ గుడ్ నా, వెరీ గుడ్.
మంచి నేలలో పండి ఎక్కువ విత్తనాలు 60 అంతులు 100 అంతులు అయినాయి ఎక్కువ విత్తనాలు పెట్టాను ఇంకా అలా ఎవరైనా చేశారా ఎక్స్పెరిమెంట్ లాగా చిన్నగా పిల్లలు చాలా మంది డ్రా చేశారు కదా చాలా చాలా బాగుంది పిల్లలు అలాగే నెక్స్ట్ టైం కూడా ఏదైనా లెసన్ చెప్పినప్పుడు నేను ఎలా క్రియేటివిటీగా ఎలా చేయాలని మీరు నేర్చుకుంటే రేపు వద్దు మీరే గొప్ప సండే స్కూల్ టీచర్స్ అయిపోతారు ఇప్పుడు మనం వర్క్ చేస్తాం అది మనకు బాగా ఉపయోగపడుతుంది సరే నా పిల్లలు మరొకసారి గట్టిగా చెప్పట్లు కొడదాం అమ్మ మరి బిల్డింగ్ క్లాప్స్ కొడదాం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఎవరు బిల్డింగ్ పైకి వెళ్ళిందో వాళ్ళే 100 అంతలు పిల్లలు విద్యాన్ని కంటే మనం బిల్డింగ్ మనం కట్టద్దాం సరే పిల్లలు సరేనా ఓకే రెడీగా ఉండండి పిల్లలు మన బిల్డింగ్ పెద్దది ఉండాలి విద్యాన్ని బిల్డింగ్ కంటే మనది బిల్డింగ్ పెద్దగా ఉండాలి పిల్లలు జాయ్ రెడీగా ఉన్నారు అలంకృత సోనిక శిలోని రెడీయా ఇంకా జాయ్ హ్యాపీ మా బిల్డింగ్ పైకి వెళ్ళిపోయింది పిల్లలు అమ్మో పిల్లలందరూ నాకన్నా పెద్ద బిల్డింగ్ కట్టేసారు అలా అదే 100 అంతలుగా అనమాట అలాంటి ఫలింపు దేవుడు మన అందరికి ఇచ్చిన కాక అమ్మాయి అండ్ గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్ ఇప్పుడు మనం ఏం చూడకపోతున్నాం ఏం వినబోతున్నాం పిల్లలు తమ్ముడు విజయ్ ఏంటి ఇప్పుడు సర్ప్రైజ్ ఏంటి సర్ప్రైజ్ అన్నయ్య మన కోసం లెసన్ చెప్తాను అన్నమాట చూడండి విజయ్ కంప్యూటర్ సౌండ్ ఆఫ్ చేసే చెప్తాడు చూడు ఇంతవరకు మనం చక్కని చక్కని మంచి మంచి లెసన్స్ నేర్చుకున్నాం కదా ప్రతి లెసన్ నుంచి ఏదో టాప్ మంచి విషయం నేర్చుకున్నాం కదా అలాగే బిన్నీ అనే చెప్పే లెసన్ నుంచి కూడా మనం ఒక మంచి విషయం నేర్చుకుందాం ఓకేనా పిల్లలు రైట్ బిన్నీ ఒకటి బిన్నీ నా వినబడుతుందా చెప్తానా ప్రైజ్ లార్డ్ అందరికి అందరు బాగున్నారా హాయ్ వెరీ గుడ్ చాలా యాక్టివ్గా ఉన్నారు ఈరోజు అందరూ చాలా చాలా బాగా హోంవర్క్ చేశారు చాలా గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ రైట్ ఈరోజు క్లాస్ లెసన్ విందామా ఎంతమందికి లెసన్ వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంది Wow, very good. Right. కనబడుతున్నాను కదా ఆంటీ రైట్ నాకు తెలిసి మీ అందరికి ఫ్రెండ్స్ ఉన్నారు కదా అందరికి ఫ్రెండ్స్ ఉన్నారా ఓ ఎంతమందికి అందరికి ఉన్నారు ఫ్రెండ్స్ అంకుల్ చెప్పండి అంకుల్ నువ్వు కెమెరా లెన్స్ లో చూస్తేనే మా వైపు చూసినట్లు లెక్క ఓకే అంకుల్ అది రైట్ ఒక్కసారి అంకుల్ నో ప్రాబ్లం రైట్ మన లెసన్ లోకి వెళ్ళక ముందు నిర్మల అక్క గారిని ప్రేయర్ చేయమని కోరుతున్నాను రైట్ ఓకే పిల్లలు మనందరం ఇప్పుడు చక్కని లెసన్ వినబోతున్నాం కదా అందుకనే ఏసైనా అడుగుదామా నేను బాగా వినాలి బాగా నేర్చుకోవాలి నేను బాగా మెమరీ వర్క్ చెప్పాలి నేను బాగా హోంవర్క్ కూడా చేయాలి అంటే ఏం చేయాలి మనం ఇప్పుడు వాక్యాన్ని శ్రద్ధగా వినాలి కాబట్టి ఏసైనా అడుగుదామా ప్లీజ్ ఏసైనా హెల్ప్ చేయండి నేను వాక్యం బాగా వినటానికి సహాయం చేయండి ప్రార్థన చేద్దాం అందరూ కూడా నీళ్ళం చేద్దామా మరొకసారి నీళ్ళం చేసి రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఏసైనా అడుగుదాం పిల్లలు పిల్లలు అందరికీ ఏసే తప్పనిసరిగా సహాయం చేశాడు ప్రార్థన పరిశుద్ధుల సకల ఆశీర్వాదాలకు కారణభూతుల మహోన్నతుల సర్వాధికారి యొక్క ఘనమైన నామకు వందనములు ప్రభువా ఈ సమయంలో ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందుకున్నారు చిన్న బిడ్డలందరూ కూడా చక్కని మన మెమరీ వర్క్ చక్కగా చేసుకుని వర్క్ చేసుకుని రావడానికి మీరు సహాయం చేసిన తండ్రి నీకు స్తోత్రం ఇప్పుడు తమ్ముడు మరి బెన్ని తండ్రి ప్రభా చక్కని వాక్యం చెప్పబోతుండగా ప్రభా నీ పరిశుద్ధాత్మ నడిపింపు బిడ్డకు మెండుగా దయచేయండి మీ ఆశీర్వాదాలతో నింపండి ఎలాంటి
ప్రాబ్లమ్స్ రాకుండా నెట్ ప్రాబ్లం రాకుండా బిడ్డ ఏం చెప్పాలనుకున్నాడు అది చక్కగా చెప్పగలిగినట్లుగా నీ పరిశుద్ధాత్మ నడిపింపులు దయచేసి మీ సీలు చాటును మరుగుపరచమని అడుగుతున్నాం. వినిచిన మమ్మల్ని అందరూ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. మేము అందరం కూడా ఏకాగ్రత కలిగి చక్కగా వినగలిగినట్లుగా చిన్న బిడ్డలందరూ క్రమంగా కూర్చుండగలిగినట్లుగా సహాయం చేయమని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ బెన్నును నీ చేతులకు అప్పగిస్తూ ప్రవణేశ్వరిస్తున్నామని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కరెక్ట్గా చెప్తాం ఆమేన్. అప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తారు పిల్లలు. ఓకే, అవుట్ ప్లేస్ లో వాళ్ళు కూర్చొని చక్కగా చేతులు కట్టుకుని మీ నోట్స్ మీ పెన్ మీ దగ్గర పెట్టుకోండి. అన్న ఏం చెప్తున్నాడో ఆ మెయిన్ పాయింట్స్ అన్ని కూడా మీరు వర్క్ బుక్ లో రాసుకోండి పిల్లలు. ఓకేనా, కూర్చుందాం. రెడీ స్టార్ట్ గో అన్నయ్య. ఇన్ని అన్నయ్య. రైట్, హాయ్ పిల్లలు. అందరికి ఫ్రెండ్స్ ఉన్నారు కదా? ఇందాక చెప్పినట్టు అందరికి ఫ్రెండ్స్ ఉన్నారు కదా? వావ్, నాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు కూడా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. మీ అందరికి ఎలా ఫ్రెండ్స్ ఉన్నారో నాకు కూడా అలానే ఫ్రెండ్స్ ఉన్నారు. మనం మన ఫ్రెండ్స్ తో అసలు మనం ఆడుతూ ఉంటాం, పాడుతూ ఉంటాం, చాలా అల్లరి చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు కొన్ని కొన్ని తుంటర పనులు కూడా చేస్తాం కదా? అయితే తుంటర పనులు చేయడానికి హెల్ప్ చేసే ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్సా? కాదు కదా. మనల్ని ఎవరైతే గుడ్ గా చూపించాలనుకుంటారో వాళ్ళే గుడ్ ఫ్రెండ్స్. అయితే ఈరోజు మీకు బైబుల్ నుంచిలో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఓకేనా? రైట్. బైబుల్లో ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారని నన్ను అడిగితే ఒక ఫ్రెండ్ గురించి చెప్తాను. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఎవరో తెలుసా? డేవిడ్ అండ్ జోనాథాన్. వీళ్ళిద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్. దావీదు ఎవరు తెలుసు కదా మీ అందరికి? దావీదు ఒక రాజు అవ్వక ముందు షెపర్డ్, గొర్రెలు కాచుకునేవాడు. దాని తర్వాత దేవుడు సహాయం చేయగా, దేవుడు అతన్ని అభిషేకం చేయగా సౌలు దగ్గర మ్యూజిక్ నేర్చుకోవడానికి అంటే మ్యూజిక్ ప్లే చేయడానికి చేరతాడు. దాని తర్వాత గొలియాత్ని చంపేసిన తర్వాత అంటే గొలియాత్ మీద విక్టరీ పొందిన తర్వాత సౌలు డేవిడ్ని అంటే సౌలు రాజు దావీదుని అక్కడ కొంతమంది ఆర్మీలో అంటే వార్ చేసే ఆర్మీలో హెడ్గా ఉంచుతాడు. అలా ఉంచిన టైంలో జోనాథాన్ ఎవరైతే సౌలు కొడుకున్నాడో డేవిడ్కి చాలా క్లోజ్గా మంచిగా ఫ్రెండ్ అవుతాడు. ఫ్రెండ్ అయ్యి డేవిడ్తో పాటే ఎప్పుడు డేవిడ్కి ఎలాంటి అవసరం ఉన్నా ఉంటాడనమాట. అయితే సౌలు రాజు ఉన్నాడు కదా, సౌలు రాజుకి దావీద్ మీద కోపం వస్తుంది. సౌలు దేవుని అభిషేకం ఉండడం చూసి సౌలు రాజుకి చాలా ఏంటి ద్వేషం అనమాట, చాలా కోపం వస్తూ ఉంటుంది. అయితే జోనాథాన్ ఎవరు తెలుసు కదా, సౌల్కి కొడుకు. అయితే ఒకరోజు డేవిడ్ వచ్చి జోనాథాన్కి చెప్తాడు, ఎందుకో మీ డాడీ నా మీద చాలా కోపంగా ఉన్నాడు, నన్ను చంపాలనుకుంటున్నాడేమో, నాకు భయం వేస్తుంది, ఒకసారి కనుక్కోవా అన్నట్టు అడుగుతాడనమాట. జోనాథాన్ దానికి ఒక ప్లాన్ చెప్పి నమ్మకమైన ఒక ఫ్రెండ్ లాగా వెళ్తాడనమాట. వెళ్ళి వాళ్ళ డాడ్ ఒక బ్యాంక్వెట్లో ఒక చిన్న ప్లాన్ చేసి కూర్చుంటే డేవిడ్ అక్కడ లేకపోవడం చూసి జోనాథాన్ మీద బాగా కోపడతాడు. అయ్యో డేవిడ్ ఇక్కడ ఎందుకు లేడు అని చెప్పి ఈవెన్ జోనాథాన్ని కూడా చంపాలనుకుంటాడు. చంపడానికి తన దగ్గరున్న స్పీర్ ఉంటుంది కదా, అంటే బల్లెం, బల్లాన్ని ఇసిరేస్తాడు. కానీ ప్రాణాలకు తెగించి ఒక ఫ్రెండ్ కోసం దావీడ్ జోనాథాన్ ఏం చేశాడు, డేవిడ్ని కాపాడాలన్న ఒక ఐడియాతో చాలా మంచి హృదయంతో ఎటువంటి కల్మష హృదయం లేకుండా చాలా మంచిగా చాలా మంచి ఫ్రెండ్ లాగా డేవిడ్ కోసం హెల్ప్ చేయడానికి ప్రాణాలు తెగించి తన హెల్ప్ చేస్తాడు. అలాంటి జోనాథాన్ తర్వాత డేవిడ్ని నిజం చెప్పేసి పంపిస్తాడు. ఇక్కడ ఈ స్టోరీ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే జోనాథాన్ ఒక నమ్మకమైన ఫ్రెండ్, ఒక మంచి ఫ్రెండ్, గుడ్ ఫ్రెండ్.